హలో బాబు, ఎలా ఉన్నారన్నా? నేనైతే బాగున్నానమ్మా, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మేము ఇప్పుడు అరుణాచల్ వెళ్తున్నాం నాన్న. అరుణాచలానికి కార్ బుక్ చేసాము, ఇంకా రాలేదు. దానికోసమే వెయిట్ చేస్తున్నాము. మా ఇంటి బయటే నుంచున్నాం. ఇక మా మనవరాలేమో ఆడుకుంటుంది. కార్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అది ఆ లాస్ట్ ఇల్లు మాది. కార్ వచ్చేసింది, బయలుదేరా. ఇక టెంపుల్, మా ఇంటి దగ్గర టెంపుల్ అన్నమాట. అది ఇక్కడి నుంచి బయలుదేరి కైత్రాపూర్ మీదకి వెళ్తున్నాం అన్నమాట. అంటే ఈ రోడ్డు మూసాపేట నుంచి హైటెక్ సిటీకి వెళ్తుంది అన్నమాట, మా ఇంటి మీదగా. మా ఈ రోడ్డు ఎంత బాగుందో చూడండి, మంచి బిజీ రోడ్డు అన్నమాట. ఇది ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నంత ఇదిగా ఎక్కడా ఉండదు. హైదరాబాద్లో మంచి టాప్ ఏరియా అంటే ఇదే అవుద్ది. అది చాలా అందంగా ఉంటుంది అన్నమాట రోడ్డు కూడా. ఇంత ఇక ఇటేమో కుక్కడపల్లి వెళ్తుంది నాన్న, ఇటేమో మూసాపేట. మూసాపేట నుంచి వెళ్తాము. ఇది అమ్మవారి గుడి మూసాపేటలో. చాలా బాగుంటుంది అమ్మవారి గుడి కూడా. మున్సిపాలిటీ ఆఫీస్ కూడా పక్కనే. ఇక మూసాపేట సౌరాష్ట్ర ఇది మెట్రో ట్రైన్ బ్రిడ్జి అది, దాని మీద నుంచి వెళ్తాయన్నమాట మెట్రో ట్రైన్స్. లెఫ్ట్కి వెళ్ళి యూ టర్న్ తీసుకొని రావాలి. ఇటు డైరెక్ట్ వెళ్తే పటాన్ చెరువు దాకా, పటాన్ చెరువు ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లక్ష్మీ చిప్స్ కళ ఆ థియేటర్లో, ఇది ఒక సినిమా హాల్. ఇది భరత్ నగర్. భరత్ నగర్ మెట్రో స్టేషన్ ఇది. ఇక్కడే దిగితే ఎంఎంటీఎస్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎర్రగడ్డ ఫ్లైఓవర్ బ్రిడ్జి అన్నమాట. మాకు మట్టికి చక్కగా మెట్రో ట్రైన్లకు కానీ బస్సులకు కానీ ఎంఎంటీఎస్లకు కానీ అన్నిటికీ కన్వీనియంట్ బాగుంటుంది నాన్న. చాలా బాగుంటుంది. హైదరాబాదు వచ్చి చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. అందుకనే హైదరాబాద్ గురించి కూడా చెప్తా ఉంది మీకు. ఈ ఎర్రగడ్డ డౌన్లో దిగేసిన తర్వాత సరత్ నగర్ టెంపుల్ ఇది, వీటి లోపలికి వెళ్తే ఈ ఎస్ఆర్ నగర్ మా సమాధులు అయ్యి ఎంత చాలా బాగుంటాయి నాన్న. 400 సంవత్సరాల క్రితం కట్టినవి అయ్యి. అమీర్పేట వచ్చేసాం.
అమీర్పేట కూడా చాలా పెద్ద ఏరియా, చాలా బాగుంటుంది. ఇక్కడే సారథి స్టూడియో ఉంది పక్కన, ఇటు సచిన్ థియేటర్లు మంచి సౌర వస్తారు అన్నమాట. ఇదే మెట్రో స్టేషన్ బ్రిడ్జి చూసారా ఎంత పెద్దగా ఉందో, ఇంత పెద్దది ఈ ఏరియాలో ఇదే పెద్దది అన్నమాట. మొత్తం కొన్ని అయితే చూడలేదు కానీ నేను ఈ ఉన్న ఏరియాలో ఇదే పెద్దది. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తేనే సికింద్రాబాద్ వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్తేనే ఎల్బీ నగర్. ఇదివరకు ఇక్కడే బాగా పెద్ద పెద్ద షాపులు ఉండేవి, బంగారపు షాపులు కానీ బట్టల షాపులు కానీ. ఇప్పుడు దీనికంటే మంచి ఇదిగా హౌసింగ్ బోర్డు, హౌసింగ్ బోర్డులు అసలు చాలా బాగుంటుంది అన్నమాట. అంటే హౌసింగ్ బోర్డు నుంచి రాలేదు కదా, అది ఒక రోజున ఎప్పుడో పెడతాను. అక్కడ అన్ని మాల్స్ ఉంటాయి. ఇక ఈ బిల్డింగ్ అసలు హైదరాబాద్ నేను వచ్చిన కొత్తలో ఇదే టాప్ బిల్డింగ్ అన్నమాట. ఈ వైట్ బిల్డింగ్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఉండేది, అది ఇప్పుడు కేఎస్ బ్రదర్స్ వచ్చేసింది. అసలు నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ అసలు సంబంధం లేదన్న. ఇప్పుడు ఇవన్నీ కూడా పెద్ద బిల్డింగ్లు అయిపోయినాయి. నేను వచ్చినప్పుడు అదే ఏడంతస్తుల బిల్డింగే, ఆ ఏడంతస్తుల బిల్డింగే బాగా పెద్దది. ఇప్పుడు ఏడంతస్తులు పోయింది, పదంతస్తులు పోయింది. మా ఇంటి దగ్గర 45-45 అంతస్తుల బిల్డింగులు లోదా. అదే మీకు చూపిస్తూ ఉంటాను కదా, చెప్తూ ఉంటాను పాత వీడియోల్లో. ఇది పంజాగట్ దగ్గర అన్నమాట మెట్రో స్టేషన్. ఎంత బాగుందో చూడండి. పంజాగట్ కూడా పెద్దది. అప్పుడు పంజాగట్ పోలీస్ స్టేషన్ అంటే ఇక పెద్ద పేరు అప్పుడు. ఇప్పుడైనా పేరు పేరే కానీ దీనికంటే పెద్ద పెద్ద స్టేషన్లు బాగా మా కుక్కడపల్లిలోనే ఉన్నాయి. ఇది పంజాగట్ట సౌరస్త. ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, రైట్ సైడ్కి వెళ్తే బంజారా హిల్స్ వెళ్తుంది నాన్న. ఇది అసలు ఫస్ట్ షాపింగ్ మాల్ ఇదే. దీని పేరంటే నాకు గుర్తురాదు కానీ గబకన పంజాగట్ట సౌరస్తలోనే ఉంటుంది. ఎర్రమంజల కాలనీ కైతవ సౌరస్థనాన్న, కైతవ సౌరస్థలు ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తేనే నక్లిస్ రోడ్డుకి వెళ్తున్నాను. ఇవి స్ట్రైట్గా వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా MMTS అందుబాటులో ఉంటుంది, ఖైతాబాద్లో కూడా. ఇక లక్కడికాపూల్ నానా, ఇది లక్కడికాపూల్ నుంచి చక్కగా అదే ఫ్లైఓవర్ మీదుగా హుస్సేన్ సాగర్ పక్క నుంచి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు సెక్రటేరియట్, అది సెక్రటేరియట్ కనపడుతుంది దూరంగా చూడండి. పాత సెక్రటేరియట్ పడగొట్టేసి కేసీఆర్ గారు మళ్ళీ కొత్తది కట్టారన్నమాట.
సెక్రటేరియట్ కూడా చాలా బాగుంటుంది. ఇది సెక్రటేరియట్. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతాం, ఎక్కాక మేము మళ్ళీ కొన్ని చూపిస్తాం మీకు. ఇటు రైట్ సైడ్ ఏమో బిర్లా మందిరం ఉంటుంది. బిర్లా మందిర్ కూడా అసలు చూడాల్సిందనమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అది సెక్రటేరియట్. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో మళ్ళీ మీకు నెక్లెస్ రోడ్కే వెళ్తుంది అన్నమాట. అదే ఖైజాబాద్ ఇందాక చెప్పాను కదా, ఆ ఫ్లైఓవర్ దిగి అటు వెళ్తే ఖైజాబాద్ వస్తుంది, రాజ్భవన్. ఇది మున్సిపల్ ఆఫీసు. ఇది ఫస్ట్లో కట్టింది అన్నమాట, నేను వచ్చిన కొత్తలో కట్టింది. ఈ హుసేన్ సాగర్ దీంట్లోనే మీకు బుద్ధుడి విగ్రహం ఫస్ట్ పెద్ద జెండా పెట్టింది. కేసీఆర్ రాగానే పెద్ద జెండా కట్టింది, ఇక్కడే కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఇదంతా ఇందిరాగాంధీ ఇందిరా పార్కు. ఇందిరా పార్క్ కూడా చాలా బాగుంటుంది నాన్న. సిటీ చూడాలంటే అలా ఉండాలి, మూడు నాలుగు రోజులు ఉంటాయి కానీ ఇక్కడ మొత్తం తిరగలేరు. నేను చూపించేది నేను వెళ్ళే రూటు ఎంత కొద్దిగా ఎంత ఉండదు. మీరు చూడాల్సింది ఎంత ఉందో చూడండి చుట్టూ. ఇప్పుడు ఆ చేసి ఎస్ రోడ్కి వెళ్ళాక అక్కడ కనపడుద్ది బాగా, చాలా బాగుంటుంది నాన్న. చాలా పెద్ద ఏరియా నాన్న అసలు హైదరాబాద్ అంటే, మామూలుగా కాదు. అండి వచ్చి ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. చాలా బాగుంటుంది. కాకపోతే అన్నీ తీయలేదు, అక్కడక్కడ బిట్లు పెట్టాయన్నమాట. వీడియో పెద్ద వద్దని. ఇదే అరుణాచలం పార్ట్ వన్ అని పెడతాను. ఇక వర్షమే వస్తూ ఉంటాయి నాన్న మీకు. వచ్చేసాం కాశీగూడ స్టేషన్కి. ఇక్కడ నుంచి రైట్ తిరిగితే స్టేషన్ వస్తుంది అన్నమాట. ఇది స్టేషన్ కాంపౌండే కానీ బాగుంటుంది. కాకపోతే ఇక్కడ స్టేషన్కి వెళ్ళంగానే ట్రైన్ రెడీగా ఉందని చెప్పి ఇక వీడియో తీయలేదు. ఇప్పుడు ఏమనుకోద్దా నాన్న, ఇది కాశీగూడ స్టేషన్ అన్నమాట. ట్రైన్ రెడీగా ఉందని గౌరవ వెళ్ళిపోయాము. బాబా అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న, సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేయండి. ఇక ట్రైన్లో కూడా తీసేయన్నా, ఇది ట్రైన్లో కూడా తీసేసి ఇక మా మనరాలు చూడండి చక్కగా ఆడుకుంటా కూర్చుంటుంది. ఇక అరుణాచలం గుడి నాన్న. ఇది అరుణాచలం వచ్చేసిన తర్వాత ఎక్కడికక్కడ మాకు ఎమ్మటమ్మట దొరికినాయి. ఇవి వచ్చి అరుణాచలం గుడి కూడా తీసేసి పెడుతున్నాను. ఇక రేపు వీడియోలో మిగతాది ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న.